బుద్ధిహీనులకు ఎంత చెప్పినా తెలియదులే నీ పాలన ఘనత. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు కృష్ణా జిల్లాకు బయలుదేరుతున్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారికి రేపు భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా గుడివాడకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్న స్థానం గుడివాడ. భారీగా రేపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పర్యటనకు సీఎం జగన్ రాకతో భారీగా ప్రాంగణమంతా ముస్తాబైంది. జన సమీకరణతో రేపు దద్దరిల్తుంది ఈ ప్రాంగణమంతా కూడా. నియోజకవర్గ వ్యాప్తంగా ఏకంగా 600 బస్సులు సైతం కొడాలి నాని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. వార్డుల వారీగా టిట్కో లబ్ధిదారుల కుటుంబాలకు ఏకంగా భూస్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. రేపు ఉదయం 9:35 మల్లాయిపాలెం టిట్కో లేఅవుట్ కు జగన్ చేరుకుంటారు. టిట్కో ప్లాట్లను ప్రారంభించి లబ్ధిదారులకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అప్పజెప్తారు. లేఅవుట్ లో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ఆర్ విగ్రహాన్ని సైతం ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించి నేరుగా ఇక బహిరంగ సభలో పాల్గొంటారు. 12:35 తిరిగి వెళ్లనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో చాలా సీరియస్ గా దీన్ని ముస్తాబ్ చేశారు కొడాలి నాని. కొడాలి నాని అంటే జగన్ కు ఎంతో ఇష్టం. ఏకంగా ముఖ్యమంత్రి కోసం హెలిప్యాడ్ వెళ్లే ప్రాంగణంలో సైతం రోడ్డు వేయించి ముస్తాబు చేశారంటే ఎంత ప్లాన్డ్ ఈవెంట్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అర్థమవుతుంది. సాధారణంగా ముఖ్యమంత్రి హెలిప్యాడ్ కాస్త దూరంలో ఆగుతుంది. హెలిప్యాడ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కారులో. అయితే ఈ ప్రాంగణం కూడా పూర్తిగా కొత్త రోడ్డు వేసి కలకలలాడించేలా దీన్ని ముస్తాబ్ చేశారు. ఎక్కడ చూసినా జగన్ అన్న ఫ్లెక్సీలతో వెల్కమ్ చెప్తూ కొడాలి నాని గారు అలాగే ప్రోటోకాల్ ప్రకారం అందరినీ కూడా పెట్టారు ఫ్రేమ్లో. ఏదేమైనప్పటికీ పేద ప్రజలకు ఇల్లు అనేది ఒక పెద్ద కళ. ఇల్లు లేకుండా మరణించడం అనేది చాలా చాలా దుర్మార్గం. ఈ ఇంటి కళను నెరవేర్చే ఘనతగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న శంకరం ఇది. పేదలకు ఉచితంగా ఫ్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు ప్రోత్సహించడం, ఫ్లాట్లు కూడా ఇల్లులు కట్టి ఏకంగా అపార్ట్మెంట్స్ మాదిరిగా ఫ్లాట్స్ కట్టి ఒక్కొక్కరిగా ఫ్లాట్లు ఇవ్వడం కూడా. టిట్కో ప్లాట్లను రేపు ప్రారంభించి లబ్ధిదారులకు జగన్ ఇవ్వనన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎమ్మెల్యే దీన్ని. కొడాలి అడ్డాలో రేపు జగన్ జెండా రాబోతుంది. కొడాలి అడ్డాలో రేపు భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నేరుగా ప్రసంగిస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. స్వార్థ బుద్ధి రాక్షస మోకలకు తెలియదు.